ఎవరైనా సిఐడి కంప్లైంట్ చేశారు, అందుకని కొద్ది భయం ఉంది, అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే రాజీనామా చేయమంటారేమోనని. ఆయన చాలా పెద్ద పెద్ద ఆశలు అడుగుతున్నాడు. తక్షణమే ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఆయనకి, సాధ్యపడని కోరికలు. ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి దాని మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారా, నాకు అర్థం కాలేదు. విచారణ చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓ ఫాల్స్ కంప్లైంట్ చాలామంది ఇస్తున్నారు, చాలా చోట్ల ఇస్తారు, ఇస్తే దానికేం భయపడతావా, నాకు అర్థం కాలేదు. దేవినేని ఉమాగారు తీసుకెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తే నేను అరెస్ట్ చేస్తారంట, నేను రాజీనామా చేయాలంట, నేను బర్తరఫ్ చేయాలంట. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారికి. ఆయన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు కాదు, ఆయన డాక్టర్ సోది మహేశ్వరరావు గారు. సోది చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. అసలు అడిగిన సానికి సమాధానం చెప్పడు. నేనేం అడిగాను అయ్యా, 2018లో నేను పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అపర భగీరథుడుగా నిలబడిపోతాడు అని చెప్పావా, దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఇవ్వలేకపోయావు అది ఆయనకి చెప్పడు. నెంబర్ 2, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు పూర్తి చేసావయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్పడు. అదేమంటే ఏం చెప్తా అంటే, సోది 2018లో మాకు బెస్ట్ ఇంప్లిమెంట్ అవార్డు మాకు వచ్చింది కేంద్రం అని ఇస్తాడు. అదేవిధంగా అప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి వచ్చి ఈయన్ని పొగిడాడు అని ఇస్తాడు, అది చూపిస్తున్నాడు. ప్రధానమంత్రి గారు ఇది ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట మాత్రం చెప్పడు. ఏంటి ఇవన్నీ నాకు అర్థం కాలేదు. అందువల్ల డాక్టర్ సోది మహేశ్వరరావు గారు చెప్పేటటువంటి సోదిని మీరు వినవలసింది తప్ప ఎవరు వినరు. ఓకే.